వెల్కమ్ రవళి గారు, వెల్కమ్ టు స్పెషల్ యూత్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రవళి గారు, మీరు చిన్నప్పుడు థర్డ్ క్లాస్ లో ధ్యానం తెలిసి మరి ఇప్పుడు 2019 నుంచి మీరు ధ్యానం సాధనలోకి వచ్చానంటున్నారు, అసలు దేని వల్ల మరి ఆ అప్పుడు స్టాప్ పడిపోయినది 2019 లో మీరు కంటిన్యూ చేయడం, అసలు దేని వల్ల మీరు కంటిన్యూ చేశారు? యాక్చువల్లీ చిన్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అంటే అప్పట్లో మనకి మాస్టర్స్ ప్రతి ఊరు వెళ్ళి ఇంటింటికి కూడా ధ్యానాన్ని అందించేవాళ్ళు. సో అలా మా ఊరికి ఒకసారి ప్రేమ్నాథ్ సార్ వస్తాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆయన్ని కలుస్తాం. అప్పుడు మాకు ప్రేమ్నాథ్ సార్ ద్వారా మొత్తం మొదటిసారి మేము ధ్యానంలోకి వచ్చాము. అలా ఒక్కొక్క రోజు చేస్తూ ఒక్కొక్క రోజు మాల్తూ చిన్న చిన్నగా చిన్న వయసులో కదా, సో ధ్యానం అంటే అది కూడా ఒక చిన్న ఆటలాగా మేము చేసుకుంటూ వెళ్లే వాళ్ళం అనమాట. చిన్నప్పుడు అందరూ కలుసుంటాం, మా అమ్మ నాన్న పెద్దమ్మ అక్కలు అందరూ కలుసుంటుంతో కంటిన్యూస్ గా చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత మా అక్క వాళ్ళు హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతుందో మేము మళ్ళీ దాన్ని అంత ఇదిగా కంటిన్యూ చేయలేదన్నమాట. ఆ తర్వాత వేరే ఇంకా మనకి దేవుళ్ళు అలా వెళ్ళిపోయామన్నమాట. అప్పుడు స్పిరిచువాలిటీని వదిలేసి మళ్ళీ 2019 లో నేను ధ్యానానికి రావడం జరిగింది. 2019 లో మా అమ్మగారికి సీరియస్ గా ఉండటం వల్ల అప్పుడు మళ్ళీ మాకు మెడిటేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం జరిగింది. 2019 లో సేతు బాలకృష్ణ సార్ మీరు మెడిటేషన్ చేయండి అని చెప్తే మాకు అసలు అంత మెడిటేషన్ మీద అప్పటికి అంత నాలెడ్జ్ లేదన్నమాట. సో నాన్ వెజ్ మానేయాలా మెడిటేషన్ చేయాలా అనే దాంతో నేను చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకాంత్ సార్ మా ఇంటికి వస్తాం, కొన్ని ఒక 3-4 మంత్స్ గడిచిన తర్వాత మళ్ళీ ఆయన మా ఇంటికి వస్తాం కూర్చోబెట్టి చేపించేపాటికి మా అమ్మ చాలా ఎనర్జీని ఫీల్ అయ్యారు. అప్పుడు ఓకే నాకు ఇష్టం లేకుండా అప్పటికి కూడా, బట్ మా అమ్మ చాలా ఎనర్జీ ఫీల్ అవుతాం, ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతుందో ఓకే సరే నేను కూడా చేస్తాను మా అమ్మ కోసం అని చెప్పేసి అలా మెడిటేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు మెడిటేషన్ చేసి ఒక 1 మంత్ కంటిన్యూ చేశాను. తర్వాత మా మదర్ బాడీ వేకేట్ చేస్తాం వల్ల మళ్ళీ మెడిటేషన్ అనేది నేను స్టాప్ చేసేస్తే మళ్ళీ సేతు బాలకృష్ణ సార్ ద్వారా మళ్ళీ ఆ సేతు వర్క్ షాప్ లోనే జూన్ లో మళ్ళీ మెడిటేషన్ లోకి వస్తాం. అప్పుడు కంటిన్యూస్ గా 3 డేస్ వర్క్ షాప్ లో ఉంటాం. అప్పుడు ఆ ఒక్క నాలెడ్జ్ ని తీసుకున్నాను. అయినా కూడా నేను పెద్దగా ఇంప్లిమెంట్ చేయలేదు. రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఆ వర్క్ షాప్ నుంచి, అసలు వాళ్ళు ఇచ్చిన నాలెడ్జ్ ని కూడా పూర్తిగా నేను యాక్సెప్ట్ చేసే స్థితిలో నేను లేననమాట అప్పుడు. కానీ ఒక రోజు మా ఇంటి దగ్గర నాకు బల్ల అంటే చాలా భయం అనమాట. ఇంట్లో బల్లి కనిపిస్తే నా హార్ట్ బీట్ రేజ్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా కన్నీళ్లు పెట్టేసుకుని పారిపోతూ ఉండేదాన్ని ఆ రూమ్ లో నుంచి. అలా ఒక రోజు డోర్ దగ్గర బల్లి కనిపిస్తే ఆ డోర్ క్లోజ్ చేస్తాం, ఆ బల్లికి కొంచెం నా ద్వారా హాని కలుగుతుందో. అప్పుడు నాకు ఆ సేతు విజ్ఞానంలో సార్ మాస్టర్స్ అందించిన జ్ఞానాన్ని అప్పుడు నాకు గుర్తుకొచ్చి కూర్చుని అప్పుడు ఆ బల్లి కోసం నేను ధ్యానం అనేది చేశాను. నన్ను క్షమించమని అజ్ఞానంతో తెలియక చేశానని అప్పుడు బల్లి కోసం ధ్యానం మొదలుపెట్టి ఆ తర్వాత చిన్న చిన్నగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నాను అన్నమాట. వావ్, అయితే మీరు మధ్యలో ఆపినప్పటికీ ఒక బల్లి ద్వారా మరి తిరిగి మీ ధ్యాన సాధనలోకి వచ్చారు. ప్రకృతి అనేది ఎంత బాగా మనకి హెల్ప్ చేస్తుందో మీరు చూస్తున్నారు కదా. ఒక బల్లి ద్వారా ధ్యానంలోకి రావడం, ఒక జబ్బు ద్వారా ఎవరైనా వస్తారు లేకపోతే అనారోగ్యం ద్వారానో వాళ్ళకున్న టెన్షన్స్ ద్వారానో చదువు కోసమనో, కానీ ఒక బల్లి ద్వారా కూడా ధ్యానంలోకి వస్తున్నారు. ఇదంతా కూడా మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో ఏదో ఒక కారణం ఏదో ఒక ఇన్సిడెంట్ ఖచ్చితంగా మనల్ని ఆ యొక్క ధ్యాన మార్గంలోకి తీసుకెళ్లడానికి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. అయితే ఒక బల్లి ద్వారా మీరు ధ్యానంలోకి వచ్చారు, ఆ తర్వాత జర్నీ అనేది ఎలా ఉంది రవళి గారు? అప్పుడు సేతు వర్క్ షాప్ లో ఏం జరిగిందంటే ఆ 3 డేస్ లో యాక్చువల్లీ మా మదర్ ఒక విల్ పవర్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఆవిడ ఎంతసేపు నేను మా పిల్లల కోసం ఖచ్చితంగా ఉండాలి, నేను దీన్ని జయించాలి అని చెప్పి దాదాపు 1.5 ఇయర్ ఎంతో ఫైట్ చేశారనమాట. అయినా కుదరినప్పటికీ నేను సేతు వర్క్ షాప్ లో రిపీటెడ్ గా ఒకటే క్వశ్చన్ అడిగేదాన్ని, మరి మీరు యాక్సెప్ట్ చేయటం, పైగా మన థాట్స్ అనేవి చాలా రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది అంటారు, మరి మా అమ్మ చాలా బలంగా కోరుకునే వాళ్ళు ఉండాలి అని చెప్పి అయినా కూడా ఎందుకు లేరు అని ఆ 3 రోజులు నేను ఇదే క్వశ్చన్ ని రేస్ చేస్తూ ఉండేదాన్ని. వాళ్ళు ఒకటే చెప్పేవాళ్ళు మాస్టర్స్, ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ కోసమో పిల్లల కోసమో భర్త కోసమో అని కాదు, మన కోసం మనం ఉండాలని అనుకోవాలి, లోక కళ్యాణం కోసం ఉండాలని అనుకోవాలి అని చెప్పేవాళ్ళు. కానీ దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయగలిగేదాన్ని కాదు.
ఆ రోజు మూడో రోజు సేతు వర్క్ షాప్ లో అందరికి కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటారు, అందరికి ఇస్తున్నారు. మా డాడీకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు, కానీ నాకు ఇవ్వటానికి యాక్సెప్ట్ చేయలేదు సార్ వాళ్ళు. అంటే నాలో ఆ ఒక్క యాక్సెప్టెన్సీ అప్పుడు లేకపోతాం, పైగా ఎనర్జీస్ అంతగా లేకపోతుంటే సార్ వాళ్ళు అంగీకరించలేదన్నమాట. దాంతో నాకు విపరీతంగా ఏడుపు వచ్చి మా ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడు కూర్చుని ఆలోచించాను ఏంటంటే సార్ వాళ్ళు కళ్ళు మూసుకోగానే ఆ హయ్యర్ వరల్డ్స్ కి కనెక్ట్ అవుతారు, హయ్యర్ మాస్టర్స్ కి కనెక్ట్ అవుతారు, అలా నేనెందుకు అవ్వలేను, నేనెందుకు ఒకరి మీద డిపెండ్ అవ్వాలి, ఎప్పుడు సార్ వాళ్ళని అడుగుతాం కరెక్ట్ కాదు, నేను కూడా ధ్యానం చేయాలి, నేను కూడా తలుచుకోగానే మా అమ్మని కనెక్ట్ అయ్యి ఆ స్థితిలోకి నేను వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాను. బట్ కుదిరేది కాదు, అన్ని అవర్స్ చేస్తాం ఆ ఒక్క సిచ్యువేషన్ లో ఆ పరిస్థితిలో నేను చేయగలిగేదాన్ని కాదు. కానీ నేను భయపడే బల్లే నాకు మళ్ళీ నన్ను తీసుకొచ్చి నువ్వు వెళ్ళు అని అది నాకు చాలా సపోర్ట్ చేసింది అనమాట. నిజంగా బల్లికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి నన్ను మళ్ళీ మెడిటేషన్ కంటిన్యూ అయ్యేటట్టు చేసినందుకు. మరి నువ్వు మెడిటేషన్ కంటిన్యూ చేశాక మెడిటేషన్ అంటే బిఫోర్ మెడిటేషన్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ నీ లైఫ్ ఎలా ఉండింది? మాది యాక్చువల్లీ చాలా ఒక రకంగా చెప్పాలంటే పూజలు చేసే ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీ అని అనాలన్నమాట. అంత ఇదిగా మా ఇంట్లో పూజలు అనేవి జరిగేది. ఇప్పుడు పూజలు 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 పొద్దున్న 4 లేచి టెంపుల్కి వెళ్ళిపోతే రిటర్న్ మా డాడీ వాళ్ళే 11 or 10 వచ్చేవాళ్ళు. దేవుని మీద అంత నమ్మకం అంత భక్తి ఉండేదన్నమాట. ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి అంత ధ్యానం చేసేటప్పటికీ మా అమ్మ పరిస్థితిలో మరి దేవుళ్ళు అందరూ ఏమయ్యారు అనే క్వశ్చన్, ఆ కోపం నాకు ఎప్పుడు ఉండేది. ఆ పరిస్థితిలో వాళ్ళు సపోర్ట్ చేయలేదే, అసలు అనుకోకుండా ఇలా అయిపోయింది, ఎక్కడి నుంచో గుడిల నుంచి కుంకాలు అనేవి ఇంటికి వచ్చేవి హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఎవరో ఒకళ్ళ ద్వారా ఎవరో ఒక గురువు వచ్చేలే వాళ్ళు కుంకాలు వచ్చేలేవు. అదేంటి అని ఎవరినైనా క్వశ్చన్ చేస్తే దేవుళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ కుదరట్లేదు అనేవాళ్ళు. దేవుళ్ళు ప్రయత్నిస్తే కుదరకపోతాం ఏంటి, కుదరనప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారు అనే క్వశ్చన్ ఎప్పుడు కూడా నాకు రన్ అవుతూనే ఉండేదన్నమాట. దేవుణ్ణి నేను ఎంతో ఇష్టపడే నేను దేవుణ్ణి ద్వేషిస్తూ స్టార్ట్ చేశాను. దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు, అసలు ఎందుకు తీసుకెళ్లిపోయాడు, ఇప్పుడు అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి. అప్పుడు వరకు నాకు చిన్న క్లిప్ కావాలన్నా ప్రతిదీ అమ్మే, మొత్తం పూర్తిగా నేను మా అమ్మ మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఒకేసారి ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టు, ఇంకా నాకంటూ ఎవరు లేరు అనే దాంట్లోకి వెళ్ళిపోయాం. అసలు మా అమ్మే లైక్ మా ఫ్యామిలీని అంతా, మా ఇంట్లో ఏ దానికైనా సరే మొత్తం ప్రతి ఒక్కటి మా అమ్మ చూసుకోవాల్సిందే. అలాంటిది నేను ఆ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయలేకపోయాను. బట్ ఈ రోజు నేను ఇక్కడ ఇలా ఉన్నాను, అసలు ఉన్నాను ఈ భూమి మీద అంటే కారణమే ధ్యానం. అసలు ఆ టైంలో నాకు సేతు బాలకృష్ణ సార్ గాని, రామాచారి సార్ గాని, ప్రాణహిత గారు గాని అసలు ఎంత సపోర్ట్ చేశారంటే వాళ్ళు నాకు అడుగడుగునా నేను ఎక్కడ లో అవుతున్నా మెడిటేషన్ చేయాలి, అసలు యాక్సెప్టెన్సీ అంటే ఏంటి, ప్రేమతో ఉండాలి, అసలు సోల్స్ కిందకి ఎలా వచ్చారు, మళ్ళీ పైలోకానికి ఎందుకు వెళ్తారు, వాళ్ళ వర్క్ ఏంటి, ప్రతిదీ చెప్తూ చెప్తూ నన్ను ఎంతో మోటివేట్ చేసి ఈ రోజు నేను ఇక్కడ ఉండగలిగాను, ఉన్నాను అంటే కారణమే మెడిటేషన్. అసలు మరి మీరు దేవుళ్ళ మీద ఎందుకు తీసుకెళ్లారు, ఇదంతా కూడా దేవుళ్ళ హెల్ప్ చేస్తే బతకాలి కదా, మా అమ్మగారు మరి ఎలా చనిపోయారు అని చెప్పి ఆ క్వశ్చన్ మీలో ఉండిపోయింది అన్నారు కదా. అయితే మీ ఆ క్వశ్చన్ కి మీకు ఇప్పుడు ఆన్సర్ దొరికిందా? అంటే ఎగ్జాక్ట్ గా ఇప్పటికి నాకు ఆన్సర్ దొరకలేదు. ఇప్పటికి నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను ఎందుకోసం ఎందుకోసం అని. బట్ ఎప్పుడు నేను మాస్టర్స్ ని అడిగినా వాళ్ళు నాకు చెప్పేది ఒకటే, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే సబ్జెక్ట్ ని నువ్వు నేర్చుకుని ఇంకా దానిలో డెప్త్ తెలుసుకుని ప్రతి ఒక్కరికి నువ్వు ఆ సబ్జెక్ట్ అందించు అని ఎప్పుడు నాకు మాస్టర్స్ అదే మెసేజ్ అందిస్తూ ఉంటారు. నేర్చుకుంటూ ఉన్నాను, ఇంకా దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాను. బట్ ఒక్కటి మాత్రం నాకు ఆనందం కలిగించే విషయం ఏంటి అంటే, మా మదర్ తర్వాత నాకు ఫిజికల్ గా లేకపోయినా నాకు ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆవిడ నా వెంటే ఉన్నారని, ప్రతి క్షణం నేను ఆవిడ స్పర్శని ఫీల్ అవ్వగలిగేదాన్ని, ఆవిడ నాతో ఏదన్నా మాట్లాడాలన్నా ప్రతిదీ నాకు, నేను ఏదన్నా అడిగితే ఆవిడ నుంచి నాకు చక్కగా సమాధానం తెలిసేది. ఒకవేళ నేను ఫిజికల్ గా ఉండి నేను ఆ సమాధానాన్ని తెలుసుకోలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా మా అమ్మ నాకు రాత్రిపూట్లు కల్లోకి వచ్చి ప్రతిరోజు నాతో కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు. నాకు అది ఎంతో హ్యాపీగా అనిపించేది, అట్లీస్ట్ ఇలా అన్నా నేను మా అమ్మని చూడగలుగుతున్నాను. నాకు ఏం చెప్పాలన్నా ఈ రోజుకి కూడా
నాకు మెడిటేషన్ లో ఏదైనా డౌట్స్ వచ్చినా లేదా ఎవరి గురించి అన్న ఏదైనా అభిప్రాయం కలిగినా ఖచ్చితంగా మా అమ్మ నాతో నైట్ కళ్ళకి వచ్చి కమ్యూనికేట్ అవుతారు. అది నాకు చెప్పలేనంత ఆనందం. అసలు గైడెన్స్ అనేది ఫిజికల్ లెవెల్ వరకే కాదు, స్పిరిచువల్ లెవెల్ లో ఎప్పుడు ఆ కనెక్టివిటీ అనేది ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి నిజంగానే మీరు ప్రూవ్ చేస్తున్నారు. సో లైఫ్ ఆఫ్టర్ డెత్ అది ఎంతో అద్భుతమైనది. మీరు ఖచ్చితంగా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు బికాస్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారో నాకు ఇలా ఎందుకు ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుందని తప్పకుండా వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. మరి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో సోల్ కోచ్ చేశారు. సో ఆ సోల్ కోచ్ చేయడం ద్వారా మీరు ఏవేవి మార్పులు చెందాయి? అసలు సోల్ కోచ్ కి వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటి? నేను ఇక్కడ నుంచి నేను ఆ డిప్రెషన్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ మా డాడీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను ఆ డిప్రెషన్ లో నుంచి బయటికి రావాలి. లిటరలీ నాకు ఇప్పుడు నాలెడ్జ్ వచ్చాక అనిపిస్తుంది నేను అమ్మలేదు అని బాధపడ్డాను, కానీ ఆ క్షణం నుంచి నాకు తండ్రి తల్లిగా మారారు అన్న విషయాన్ని నేను గమనించగలేకపోయాను. నిజంగా నేను నా తల్లిదండ్రులకు ఎంత కృతజ్ఞతగా ఉండాలంటే ఈ రోజు నా తండ్రి నా తల్లిగా మారి మా అందరికి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు అని మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలం అనమాట. ఆ రోజు ఆ పరిస్థితిలో నన్ను ఇక్కడ మా డాడీ ఒంటరిగా ఉన్నా కూడా లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను మా తాతతో పాటు హైదరాబాద్ కి పంపించారు. ఆ రోజు హైదరాబాద్ కి వెళ్ళిన తర్వాత సేతు బాలకృష్ణ సార్ వాళ్ళ అకాడమీ ఆ సెంటర్ కి నేను వెళ్ళానమాట. వెళ్తే అక్కడ సార్ వాళ్ళు అన్నారు నువ్వు ఇష్టంతో చేస్తున్నావా అని అడిగారు. నేను నా మనసుకి తెలుసు నేను ఇష్టంతో చేయట్లేదు, కేవలం సార్ వాళ్ళ మీద ఉన్న గౌరవంతో మాత్రమే చేస్తున్నాను అని. సరే ఒక అలాగే వారానికి ఒకసారి నేను సెంటర్కి వెళ్తూ ఉండేదాన్ని. నిదానంగా అక్కడ చిన్న చిన్నగా సబ్జెక్ట్ సింటమ్స్ స్టార్ట్ చేశాక ధ్యానం మీద చిన్నగా ఇష్టం కలుగుతుంది స్టార్ట్ అయింది. అప్పుడు ఒక రోజు అక్కడికి మనకి మహిళా ధ్యానం మహాచక్రం ఒక బుక్స్ వచ్చినాయి అనమాట. అవి ఇన్విటేషన్స్, మెడిటేటర్స్ ప్రతి ఒక్కరికి కాల్ చేసి ఆ ప్రోగ్రామ్ కి రమ్మని ఇన్వైట్ చేయాలి. అప్పుడు అక్కడ బాలకృష్ణ సార్ వేరే వచ్చిన ఒక మాస్టర్ కి చెప్తున్నారు దీన్ని చాలా బాగా ఇన్వైట్ చేస్తుంది సో తనకి ఇవ్వండి అంటే, ఇంకా సార్ చెప్పారు అనగానే మనకి ఇంకొక ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా నేను చేస్తాను అని చెప్పి నేను తీసుకున్నాను. తీసుకుని వెళ్ళి స్టార్ట్ చేశాను, కొన్ని చేస్తూ ఉన్నాను. వాటిని మనం ఎలా చేస్తున్నాము అని చెప్పి కిషోర్ గారు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలా చేస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉండాలి. ఒకళ్ళు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అంటే అసలు మనుషులు ఎలా ఉంటారు, అప్పటి వరకు పూర్తిగా అమ్మ పైన డిపెండ్ అయిపోయి ఉన్నా నేను ఏ మనిషిని గమనించేదాన్ని కాదు. మా అమ్మాయి చెప్తే అది ఇంట్లో ఎలా ఉంటే అంతే తప్ప ఏ మనిషి గురించి నాకు నాలెడ్జ్ ఉండేది కాదు. బట్ ఆ రోజు కాల్స్ చేసినప్పుడు ఓకే మనుషులు ఇలా ఉంటారు బయట ఇలా ఉంటాయి ప్రతిదీ నేను గమనిస్తాం అప్పటి నుంచే స్టార్ట్ చేశాను, అప్పుడు నేర్చుకుంటాను స్టార్ట్ చేశాను. అప్పుడు కాల్స్ చేస్తున్నప్పుడు ఒక సార్ కి నేను కాల్ చేసి సార్ ఇలా ప్రోగ్రామ్ ఉంది రండి అంటే నిజంగా ఆయన మాటలు నాకు ఈ రోజుకి కూడా గుర్తుండిపోయినాయి. ఆయన నాకు నేను మా ఆవిడ ఇద్దరం కలిసి రావాలని చెప్పి ప్లాన్ చేశామమ్మా, కానీ నిన్నే మా ఆవిడ బాడీ బెకెట్ చేశారు అందుకని రాలేకపోతున్నాము అనగానే ఒక క్షణం నాకు మాట రాలేదు. సారీ సార్ చెప్పంగానే ఆయన ఒకటే అన్నారు, ఈ శరీరానికి మాత్రమే చావు ఉంటుంది కానీ ఆత్మకి ఎలాంటి చావు ఉండదమ్మా, మనం వాళ్ళు వెళ్ళినందుకు అసలు బాధపడకూడదు, వాళ్ళ లెసన్స్ ఇక్కడ అయిపోయినాయి, వాళ్ళు పైకి వెళ్ళి ఇంకా చేయాల్సింది నేర్చుకోవాల్సింది ఉంది అనగానే నేను అసలు ఆశ్చర్యపోయాను. అయ్యో నేనేమో ఇలాంటి టైంలో ఫోన్ చేశాను, సార్ ఏమో ఇలా అనేసారు, అప్పుడే కొత్తగా వచ్చాను ఇలా మాట్లాడేసారు నాకేం కొంచెం భయం వేసింది. బట్ ఆయనకి సారీ చెప్పి థ్యాంక్ యూ చెప్పేసి పెట్టేశాను. పెట్టేస్తే తర్వాతకి కిషోర్ గారు కాల్ చేసి మనకి ఇలా పాంప్లెట్స్ వస్తాయి కదా, అప్పుడు సార్ నాకు లింక్స్ పంపించారు. లింక్స్ పంపిస్తే అక్కడ సోల్ కోచ్ అనేది ఉంది. ఆ సోల్ అన్న పదాన్ని చూసి అప్పటికే నేను మా అమ్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి తప్పిస్తూ ఉండేదాన్ని. ఆ సోల్ పదానికి పూర్తిగా నేను కనెక్ట్ అయిపోయాను. ఆ పదాన్ని చూసి అమ్మ సోల్ అంటే అయితే వీళ్ళు ఆత్మలతో మాట్లాడిస్తారు, సో నేను వెళ్ళాలి నేను ఖచ్చితంగా మా అమ్మతో మాట్లాడాలి అని చెప్పేసి వెంటనే నేను అది ఇలా వచ్చిందో లేదో వెంటనే రిజిస్టర్ చేసుకున్నాను. చేసుకుని ఒక టైం ఉండింది సో అప్పుడు కట్టాలు వెళ్ళాను, ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతాం టైం ఉండింది కట్టాలు వెళ్ళాను. ఒకే ఒక రోజు ఉండగలిగాను, ఆ ఎనర్జీస్ కి తట్టుకోలేకపోయాను, ఒక రోజులో రిటర్న్ వచ్చేసాను. అప్పటికి నాకు అసలు డాక్టర్ న్యూటన్ డాక్టర్ లక్ష్మి గారు అంటే ఎవరు అనే నాలెడ్జ్ నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సార్ వాళ్ళు లేరు సో నాకు అసలు ఐడియా లేదు. ఓకే ధైర్యం చేశాను, హైదరాబాద్ లో ఉన్నా నేను ఎప్పుడు వికారాబాద్ అటు సైడ్ వెళ్ళలేదు,
బట్ నేను మా అమ్మతో మాట్లాడాలి, అక్కడ సోల్ అని రాసింది ఖచ్చితంగా మనకి సోల్స్ తో మాట్లాడిపిస్తారు అనిపించి ఇంట్లో వాళ్ళకి చెప్పాను నేను 10 రోజులు ఉండను నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది అంటే. వాళ్ళకు కూడా ఏంటో మరి మేబీ ఆ టైంలో మాస్టర్స్ ధైర్యం ఇచ్చేసినట్టున్నారు. సరే అని చెప్పి ఇంట్లో అందరూ పర్మిషన్ ఇచ్చారు, వెళ్ళిపోయాను. ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ డేనే అక్కడ లక్ష్మి మేడం వచ్చి అలా స్టేజ్ మీద కూర్చోగానే ఆవిడలో నేను మా అమ్మని చూశాను. అంతే ఆ క్షణం, ఇంకా అక్కడ క్లాస్ జస్ట్ ఫినిష్ అయింది, లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆవిడని పట్టుకుని అసలా మీలో నేను మా అమ్మని చూశాను, మా అమ్మకి నేను ఏవేవి షేర్ చేయాలనుకున్నాను ప్రతిదీ నేను ఆవిడతో షేర్ చేసుకున్నాను. అప్పుడు వరకు నేను అరే చివరి నిమిషంలో మా అమ్మకి నేను ప్రేమతో మాట్లాడలేకపోయానే అందిన బాధ ఆవిడతో చెప్పేపాటికి పూర్తిగా తొలగిపోయింది. పైగా ఆ యూనివర్సిటీలో అసలు లక్ష్మీ మేడం ఏంటి, న్యూటన్ సార్, ప్రతి ఒక్కరు ఎంత ప్రేమగా ఉండే వాళ్ళంటే అసలు 6 మంత్స్ నేను అమ్మ ప్రేమను ఎంత అయితే మిస్ అయ్యానో ఆ 10 డేస్ లో వాళ్ళు తర్వాత కూడా నాకు తల్లి ప్రేమ ఎంత కావాలో అంత ప్రేమనిచ్చి పంపించారు నాకు ఆ యూనివర్సిటీ వాళ్ళు. మరి సోల్ కోచ్ వెళ్ళేదాకా చెప్పారు, మరి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాక ఎలా ఉండింది? ఎస్ ఎస్, స్టార్ట్ చేశాక నేను లక్ష్మి మేడం ని చూసి మాట్లాడటం అంతా అయిపోయాక ఇంకా అప్పటికి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అరే సోల్ అన్నారు, వీళ్ళు సబ్జెక్ట్ చెప్తున్నారు, ఇంకా సోల్స్ ని పిలవట్లేదు, ఇంకా నాకు ఎందుకు మా అమ్మతో మాట్లాడించట్లేదు. చూశాను చూశాను 2 రోజులు చూశాను, ఇంకా ఏడుపొచ్చేసింది, తట్టుకోలేకపోయాను, ఇంకా ఏడ్చేశాను. ఏడ్చేశాక తర్వాత వాళ్ళు ఎవరు ఏడుస్తున్నా మనలో ఉన్న ఎమోషన్స్ క్లియర్ అవుతాయని చూస్తూ ఉన్నారనమాట. సో అయిపోయింది, ఓకే నార్మల్ అయిపోయాను నైట్ అలా. సరే అని చెప్పేసి ఇంకొక 2 రోజులు గడిచింది. సబ్జెక్ట్ చిన్న చిన్నగా ఆ నాలెడ్జ్ ని నేను తీసుకుంటూ ఉన్నాను. అప్పటికి కొంచెం పెయిన్ అనేది చాలా వరకు రిలీజ్ అవుతూ వచ్చింది. నాకేంటంటే గోసేవ అనేది నేను చేయలేనమాట. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు కలాబ్జీ మీ ముగ్గు వేస్తున్నా, అరే ఎలా ముట్టుకుంటారు మీరు అని అలా ఆ ఎక్స్ప్రెషన్స్ ఉండేవి నా ఫేస్ లో. అప్పుడు నేను ఓకే 4 రోజులు అయిపోతుంది నేను వచ్చి ఇంత నాలెడ్జ్ ని నిజంగా మాస్టర్స్ అందరికి అందిస్తున్నారు, ఎంత సబ్జెక్ట్ చెప్పారు వీళ్ళు, ఒకవేళ నేను నిజంగా మారుంటే ఆ గోసేవ నేను చేయగలగాలి అనుకున్నాను. ఓకే అనుకున్నాను. మరుసటి రోజు మనకు యాక్చువల్లీ సెలెక్ట్ చేసుకుంటారు ఇంత ఇంత మంది కావాలి పలానా పలానా సేవకి అని చెప్పేసి. సో గోసేవకి నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాను. నిలబడంగానే అక్కడ కొంచెం దోవలు వస్తున్నాయి, ఆ స్మెల్ వస్తున్నాయి, నాకు అప్పటికే అసలు ఆ స్మెల్ పడదు. అక్కడ నిలబడి నేను చూస్తూ దేవుడా దేవుడా ఈ రోజు నన్ను నిలు పిలవకూడదు నా వల్ల కాదు బాబోయ్ అనుకుంటే, అప్పుడు అక్కడ ఉన్న ఒక వాలంటీర్ వచ్చి మేడం 4 మెంబర్స్ ఉన్నారు మీరు రేపు చేద్దరు అని చెప్పారు. అమ్మయ్యా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి బాహుబలి టీమ్ లో చేసుకుంటూ ఉన్నాను. తర్వాత నైట్ మళ్ళీ వాకింగ్ చేసేటప్పుడు డిన్నర్ అయిపోయాక వాకింగ్ టైం ఉంటుంది. అప్పుడు వాకింగ్ చేస్తూ ఉంటే అరే నేను నిన్న చేయలేకపోయాను, అంటే నిజంగా మారలేదా, అసలు నేను మారానా, సరే ఈసారి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిస్తాం, ఒకవేళ నేను మారుంటే ఖచ్చితంగా నేను ఈసారి గోసేవ చేయాల్సిందే అనుకున్నాను. ఇంకా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళంగానే అక్కడున్న వాలంటీర్ కూడా అదేంటో మరి రెండు మేడం అని పిలిచేశాడు వెళ్ళంగానే. సరే అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళాను. వాళ్ళు చేస్తానికి ఇచ్చారు, పట్టుకున్నాను, చెయ్యి వణుకుతూ ఉండింది. ఉంటే ఏ లేదు నేను మారాను కదా, నేను నిజంగా మారుంటే నేను చేయగలగాలి, ఓకే ఓకే నేను ఖచ్చితంగా మా అమ్మతో కనెక్ట్ అవుతాను, నేను అలాగే గోసేవ కూడా చేయగలను అని చెప్పేసి నమ్మకంతో దాన్ని పట్టుకుని క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేస్తూ ఉంటే నాలో ఏయో ఆలోచనలు మారుతూ ఉన్నాయి. సరే నేను క్లీన్ చేస్తూనే ఉన్నా, ఎంతసేపు చేస్తున్నా క్లీన్ అవ్వట్లేదు, ఇంకా చేస్తూనే ఉన్నాం. అప్పుడు నాకు ఆ మా అమ్మ నుంచి కానీ యూనివర్స్ నుంచి కానీ అప్పుడు మెసేజెస్ వస్తాం స్టార్ట్ అయింది. అప్పుడు వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా నువ్వు మొదలుపెట్టు, నీకు ఖచ్చితంగా మధ్యలో సహాయం అనేది అందబడుతుంది, నువ్వు స్టార్ట్ చేయి వర్క్ ని అనేది వాళ్ళు చెప్పంగానే ఇంకప్పటి వరకు నాకు ఏదైతే బాధ ఉందిందో ఆ క్షణం ఇంకా అంత రిలీఫ్ అయిపోయింది. ఓకే నేను మా అమ్మతో కనెక్ట్ అయిపోయా, నేను మాట్లాడేస్తున్నాను, నాకు మెసేజ్లు వచ్చేస్తున్నాయి అనుకుని వర్క్ ఫినిష్ చేసుకుని హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు క్లాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పర్సన్ ని నేను అక్కడ చూశాను. అంటే నాకు ఇంట్లో ఎలా అంటే అన్నం ప్లేట్ లో అన్నం పెట్టిస్తేనే నేను తింటాను, లేకపోతే నేను అన్నం కూడా తిన్నాను అన్నమాట, అంత మారం చేసేదాన్ని ఈ ఏజ్ కి వచ్చిన. సో అప్పుడు అక్కడ వాలంటీర్స్ లో ఒక వాలంటీర్ ని చూశాను. చూస్తే ఎలా ఉండిందంటే తన అచ్చు మా తమ్ముడు లాగానే వర్క్ చేసేవాడు, అంతే ప్రేమతో అంతే సహనంతో అంతే ఓర్పు ఉండేది. అప్పుడు
నేను అతన్ని చూసి ఇదేంటి అచ్చం మా తమ్ముడు లాగానే చేస్తున్నాడు అని క్లాస్ చెప్తూ ఉంటే నేను అతన్ని గమనిస్తూ స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ తర్వాత మేము లంచ్ కి వెళ్తే అతను ఎంతో ప్రేమగా నన్ను ఇంకొంచెం పెట్టరా అని అడిగాడు. అసలు ఆ పదానికే నేను ఇంకా అక్కడే ఆగిపోయాను. ఆ క్షణం నాకు చాలా ప్రేమగా అనిపించింది. అరే మా అమ్మ తర్వాత మళ్ళీ ఇన్ని మంత్స్ తర్వాత నన్ను ఒకళ్ళు అడిగారు అని చెప్పి విపరీతంగా సంతోషంగా అనిపించి, తర్వాత కొన్ని రోజులు దాదాపు 9 రోజులు పట్టింది నాకు ఆ వాలంటీర్ తో మాట్లాడటానికి. అంత ధైర్యం సరిపోలేదన్నమాట. లాస్ట్ లో మాట్లాడి తనకి కృతజ్ఞతలు చెప్పి ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేసాక కూడా రిపీటెడ్ గా తన థాట్స్ గుర్తొస్తూ ఉండినాయి. ఇదేంటబ్బా ఇలా జరుగుతుంది, నాకు అర్థం కాలేదు. మళ్ళీ వారం అయిపోగానే మళ్ళీ యూనివర్సిటీలోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఈసారి తనతో డైరెక్ట్ గా మాట్లాడేయాల్సిందే అని చెప్పి తన ఎదురుగుండేలా నిలబడ్డాను. నిలబడి అనవసరంగా నేను డిస్టర్బ్ అవుతున్నాను అని చెప్పి తను అడిగితే, తను ఇన్నర్చైల్డ్ ఇష్యూస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. ఓర్ని డిస్టర్బ్ అవుతున్నానంటే ఇన్నర్చైల్డ్ ఇష్యూస్ అంటారా అని చెప్పి కోపం వచ్చింది. బట్ తర్వాత అక్కడ కూర్చుని నన్ను నేను చెక్ చేసుకుంటే అసలు ఎందుకు కనెక్ట్ అయ్యాను, దేనికోసం కనెక్ట్ అయ్యాను, తను ఎందుకు మా తమ్ముడు క్వాలిటీస్ తనలో కూడా నాకు కల్పిస్తున్నాయి, ఎందుకు నేను డిస్టర్బ్ అవుతున్నాను, దేని వల్ల అనేసి నేను ఆలోచించుకుంటే అప్పుడు అర్థమైంది అతనిలో ఉన్న ఆ ఒక్క ప్రేమకి, ఆ ఒక్క తల్లి ప్రేమకి నేను కనెక్ట్ అయ్యాను అనేది అర్థమై ఆ తర్వాత నుంచి పూర్తిగా తన్ని ఒక ఫ్రెండ్ లాగా నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయగలిగాను అనమాట. ఆ యూనివర్సిటీ అసలు నిజంగా అసలు లక్ష్మీ మేడం అప్పుడు ఎంత ప్రేమను పంచేవాళ్ళంటే ఆవిడ హక్ చేసుకుంటే చాలు, ఒక ఎంతో తల్లి ప్రేమ, ఎంత అంటే అసలు చెప్పలేము అనమాట, అంత తల్లి ప్రేమ. అదే టైంలో మాకు హితేష్ సార్, శుభాంగి మేడం అని చెప్పి వాళ్ళు వచ్చారనమాట. ఇంకా వాళ్ళని చూస్తే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉండాలి, అసలు కలిసిమెలిసి ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా అంగీకరించుకోవాలి. ఓకే అప్పటి వరకు నేను మా అమ్మ నాన్న రిలేషన్షిప్ చూశాను, బయట ఎవరి రిలేషన్స్ చూసినా నాకు పెద్దగా నచ్చేది కాదు. కానీ ఆ యూనివర్సిటీలో వాళ్ళని చూసాక అబ్బా నాకు ఒక అన్న వదిన దొరికారు అనిపించింది. ప్రేమ పంచే వాళ్ళంటే ఆవిడ, నేను రోజు ఖచ్చితంగా వెళ్ళి ఆవిడ హగ్ చేసుకునేదాన్ని అనమాట. అంత ప్రేమగా ఉండేది. నేను వెళ్ళంగానే మేడం కూడా రా అని చెప్పి హగ్ చేసుకునేవాళ్ళు. చాలా అంటే చాలా ఇచ్చింది నాకు ఆ యూనివర్సిటీ. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నాలెడ్జ్, నా అంటే ఒక రీబర్త్ ని నాకు తిరిగి ఇచ్చింది. నన్ను నాకు మళ్ళీ పరిచయం చేసింది ఆ యూనివర్సిటీ. తిరిగి మీరు మీ జీవితంలోకి ఏదైతే ప్రేమని కోల్పోయా అని అనుకున్నారో తిరిగి ఆ ప్రేమ అంతా కూడా మీలోకి నింపేసుకున్నారు. అండ్ మీరు మెసేజెస్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. వావ్, ఇట్స్ సో వన్ చాలా అద్భుతమైన విషయం. మీరు ఇప్పుడు సోల్ కోచ్ చేశారు, సోల్ కోచ్ లో ఎంతో జ్ఞానాన్ని మీరు అందుకున్నారు. మరి ఆ జ్ఞానాన్ని మీరు ఎంతవరకు ఇప్పుడు అప్లై చేయగలుగుతున్నారు, అలాగే దాన్ని ఎలా స్ప్రెడ్ చేయగలుగుతున్నారు? మాక్సిమం నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి లేదా నేను ఎక్కడ క్లాసెస్ వింటున్నా ఎక్కువ భాగం వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా సోల్ కోచ్ ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, అక్కడ టైం స్పెండ్ చేయాలి, 10 డేస్ కంప్లీట్ గా వాళ్ళ కోసం వాళ్ళకి ఇవ్వాలి అని ఖచ్చితంగా నేను వాళ్ళందరికీ ఎక్కువగా చెప్తూ ఉంటాను. అలాగే దాంతోపాటు సేతు వర్క్ షాప్ అటెండ్ అవ్వాలి, అసలు మన థాట్స్ ఏంటి, అసలు దేవుళ్ళు ఏంటి, ప్రతిదీ మనకు అర్థం అవుతుంది అని చెప్పి నేను ఎక్కువగా అందరికీ 2 కంపల్సరీ అటెండ్ అవ్వండి అని నేను చెప్తూనే ఉంటాను. మరి అక్కడ తీసుకున్న విజ్డమ్ ని ఇప్పుడు మీ యొక్క రియల్ లైఫ్ లో, ఫిజికల్ లైఫ్ లో, స్పిరిచువల్ గా కానీ మెంటల్ గా కానీ ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు? అక్కడ నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 డేస్ తర్వాత నేను మౌనంలో ఉన్నాను. ఆ మౌనంలో ఉన్నది కూడా మా అమ్మకి కనెక్ట్ అవ్వగలను అని మౌనంలో ఉన్నాను. అసలు 24 గంటలు మౌనంలో ఉంటే ఇంకా తట్టుకోలేకపోతున్నాను ఎమోషన్స్ ని. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, మౌనంలో ఉన్నప్పుడు మన లోపల ఏవైతే పెయిన్స్ ఉంటాయో, ఏవైతే బాధలు ఉంటాయో అవన్నీ బయటకు వచ్చి అవన్నీ క్లియర్ అయిపోతాయి, లెట్ ఇట్ గో అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఓకే ఓకే అని చెప్పి ఆ 24 అవర్స్ గడుస్తానికి వచ్చింది. కానీ రాత్రి అయ్యేపాటికి ఇంకా నేను తట్టుకోలేకపోయాను. నేను మౌనంలో ఉంటుంతో పేపర్ పైన రాసి చూపించేదాన్ని. సో అక్కడ లోక్నాథ్ సార్ వాళ్ళకి అడిగేదాన్ని, సార్ నేను మా డాడీతో మాట్లాడాలి, నాకు ఫోన్ ఇవ్వండి అనే సార్ అని రాసి చూపిస్తే సార్ వాళ్ళు అన్నారు, కాదమ్మా నువ్వు పొద్దు నుంచి మౌనంలో ఉన్నావు కదా, రేపు పొద్దున మాట్లాడదు అనే అన్నారు. సరేలే మౌనం ఎందుకు బ్రేక్ చేస్తామని వెళ్ళిపోయాను. మళ్ళీ పొద్దున్నే వస్తే ఇప్పుడు నీకు క్లాస్ ఉంది కదా, క్లాస్ కి పద, మధ్యాహ్నం మాట్లాడదు అనేవాళ్ళు. మధ్యాహ్నం వెళ్తే ఇప్పుడు కాదు సాయంకాలం అనేవాళ్ళు. ఇంకా సాయంకాలం నేను కూర్చుని నేను మాట్లాడే తీరాలి మా డాడీతో అని కూర్చున్నాను. అప్పుడు సరే ఇక మాట్లాడదు అని చెప్పి ఫోన్ ఇస్తే ఫస్ట్ నేను మా డాడీకి చెప్పింది సారీ చెప్పాను. ఎందుకు అంటే
అప్పటి వరకు లైఫ్ అన్నది ఇక్కడ ఉంటే సడన్ గా కిందకి వెళ్ళిపోయింది, పూర్తిగా డౌన్ అయిపోయింది. అమ్మ లేకపోతాం, భరించలేకపోతుందో, నేను డాడీని తమ్ముడిని కూడా యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు, వాళ్ళు ఎంత ప్రేమ పంచుతున్నా వాళ్ళు నాకు ప్రేమ పంచట్లేదని ఫీల్ అయ్యేదాన్ని. అసలు అప్పుడు నాకు తెలిసింది, అరే నేను ఎంత మిస్టేక్ చేశాను, నిజంగా నాకు డాడీ ఎంత సపోర్ట్ చేశారు, ఎంత ప్రేమ పంచారు, ఆయన అంత చేశారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ ఉండగలిగాను. ఆయన నాకు ఊరు నుంచి పంపించారు, సర్స్ దగ్గరికి పంపించారు, నాకు యూనివర్సిటీకి వెళ్తానికి నన్ను చాలా సేఫ్ గా ప్రతి చోట నన్ను కనుక్కుంటూ పంపించగలిగారు కాబట్టి నేను అసలు ఉన్నాను కదా, రాగలిగాను కదా, అసలు ఆ ప్రేమ నేను ఎలా గుర్తించలేకపోయాను అని ఆ క్షణం నాకు అర్థమైంది. అప్పుడు ఆ రోజు నేను మా డాడీతో మాట్లాడిన మనసులో ఏదైతే ప్రేమ బాధ భయం నిన్ను అన్ని నేను రోజు క్లియర్ చేసేసుకున్నాను. అసలు ఆ యూనివర్సిటీలో 10 డేస్ తర్వాత 10th డే మా డాడీకి నేను ఫస్ట్ వీడియో కాల్ చేశాను అనమాట. అసలు ఎంత ఆనందం అంటే నాకెంత ఆనందంగా ఉండిందో నన్ను చూసి మా డాడీ 100 రెట్లు ఆనందపడ్డారు. అమ్మా మా కూతురు మాకు ఇంకా తిరిగి వచ్చేసింది, ఇంకా ఎలాంటి భయము లేదు అని ఆయన ఎంతో సంతోషపడ్డారు. ఆయన కళ్ళల్లో సంతోషం నేను ఈ రోజుకి నేను మర్చిపోలేను. మా తమ్ముడైతే అమ్మా 10 రోజులు నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకున్నాను. నేను ఎప్పుడు వాడికి వెంట పడుతూ ఉండేదాన్ని, అరే రోజుకు 10 సార్లు ఫోన్ చేసేదాన్ని, అది ఎందుకు, కేవలం తిన్నావా తాగావా ఏం చేస్తున్నావు, బాయ్స్ కి ఎలా అంటే రిపీటెడ్ గా చేస్తుంటే విసుగు వచ్చేస్తుంది. సో అలా మా తమ్ముడు యాక్సెప్ట్ చేసేవాడు కాదనమాట. సో అప్పుడు సునీత మేడం నాకు ఒక మాట చెప్పారు, నువ్వు అదే పనిగా పట్టుకుని ఉండద్దు, ఒక్కసారి వదిలిపెట్టి చూడు అని అన్నారు. సరే చెప్తున్నారు కదా అని చెప్పి వదిలేసి చూద్దామని ఇలా నార్మల్ గా జస్ట్ కొంచెం వదిలాను. ఒక రోజు ఫోన్ చేయకపోతే మా తమ్ముడే వెంటనే ఫోన్లు చేస్తాం స్టార్ట్ చేశాడు. ఏమైంది ఫోన్ చేయట్లేదు, ఓకేనా, తిన్నావా, ఎలా ఉన్నావు, అసలు 1 వీక్ సరే ఇదేదో బాగుంది అని 1 వీక్ మొత్తం నేను కాల్ చేయలేదు, రోజు వాడే చేస్తాం స్టార్ట్ చేశాడు. ఇంకా అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇదేనా వదిలేసి ఉండటం అంటే, ఇదేనే ప్రేమతో ఉండటం అంటే అని అర్థమై ఆ క్షణం నుంచి మాస్టర్స్ అందిస్తున్న నాలెడ్జ్ ని నేను ఎక్కువగా నా ఫ్యామిలీలో నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ లీడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, బట్ మాస్టర్స్ ఇచ్చిన గైడెన్స్ తో వాళ్ళ సపోర్ట్ తో మంచిగా ఇప్పుడు ప్రస్తుతం హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాము. మీరు ఒక 40 డేస్ పాటు జూమ్ సెషన్స్ అవన్నీ కూడా కండక్ట్ చేశాను, సో ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్, కానీ ఇష్టం అంతా షేర్ చేశాను అన్నారు కదా, సో వాటి గురించి కొంచెం చెప్పండి. నేను ఎప్పుడైతే జనవరిలో స్టార్ట్ చేశానో మాస్టర్ వాళ్ళ సెంటర్స్ లో ధ్యానం నేర్చుకుంటాం, ఆ తర్వాత సోల్ కోచ్, ఈ నాలెడ్జ్ అంతా అందుతూ స్టార్ట్ అయినప్పుడు నాకు సర్ వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఈ నాలెడ్జ్ ని 10 మందికి షేర్ చేయి అంటే, నేను ఇప్పుడే కదా వచ్చాను, వచ్చి 2 నెలలైంది, నాకు ఏం తెలుసు, మీరంటే పెద్ద పెద్ద మాస్టర్స్, నాకు అంత నాలెడ్జ్ లేదు అని చెప్పి నేను ఏం చెప్పేదాన్ని కాదు. సో అలా రన్ అవుతూ ఉంటే ఒక రోజు ఏప్రిల్లో నేను ఊరికి రాగానే ఫస్ట్ నేను వస్తున్న సబ్జెక్ట్ ని యాక్సెప్ట్ చేయగలిగేదాను కదా. అంటే నాలెడ్జ్ అంటే మనం ఒక చోటుకి వెళ్తేనే వస్తుంది, అంటే ఫ్యామిలీ లేకుండా మనం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతేనే మనకు నాలెడ్జ్ వస్తుంది, ఇంట్లో ఉంటే నేర్చుకోలేము అని అనుకున్నాను. కానీ ఒక్క క్షణం ఆలోచన మారి యాక్సెప్ట్ చేస్తాను అని అనుకుంటే అసలు ఎన్ని వర్క్ షాప్స్ అటెండ్ అవ్వగలిగానంటే నిజంగా అది మాస్టర్స్ ఒక బ్లెస్సింగ్. వాళ్ళ బ్లెస్సింగ్స్ తో అసలు 2 మంత్స్ లోనే నేను ఎన్ని నేర్చుకున్నా, ఎంత సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నా, నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యమే, ఏంటి నేను ఇంత నేర్చుకున్నానా అని అనిపించింది. సో వాళ్ళ దగ్గర నుంచి అది నేర్చుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ తో కూడా 3 ఇయర్స్ తర్వాత నేను మాట్లాడాను. మాట్లాడితే ఏం చేస్తున్నావు అంటే వాళ్ళందరూ నేను ధ్యానం చేస్తున్నా అని చెప్పేదాన్ని. వాళ్ళు కూడా మాకు నేర్పిస్తావా అని అడిగారు. అరే స్టార్ట్ చేసేద్దాం అడిగేశారు కదా, అసలు ఎంత ధైర్యం వచ్చేసిందంటే వాళ్ళు అడగంగానే నేను చెప్పేయగలను, వెనకాల మాస్టర్స్ ఉన్నారు కదా అని రెడీ అయిపోయాను. సో చెప్తాం చిన్నగా మా ఫ్రెండ్స్ వరకు అని చెప్పి ఒక 2 డేస్ ఫ్రెండ్స్ వరకు చెప్పాను. తర్వాత ఎందుకో బయట అందరికీ కూడా ఇది అందిద్దాము అని చెప్పి 41 డేస్ ఫర్ బిగినర్స్ అని చెప్పి స్టార్ట్ చేసి బయట వాళ్ళకు కూడా చిన్న చిన్నగా సబ్జెక్ట్ చెప్తాం. అసలు ఫస్ట్ రాగానే మెడిటేషన్ లో కూర్చుని మాస్టర్స్ ని అడగంగానే టాపిక్ వాళ్ళే అందించేవాళ్ళు, సబ్జెక్ట్ కూడా మొత్తం వాళ్ళే అందించేసేవాళ్ళు. అంతకుముందు ఇంత ఈజీగా మనం మాస్టర్స్ తో కమ్యూనికేట్ అవ్వగలమా అన్న విషయం నాకు తెలీదు. ఆ క్షణం నేను నేర్చుకోగలిగాను. అప్పుడు అర్థమైంది, ఓకే మనం 10 మందికి చెప్తామంటే వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకుంటాము అనేది అర్థమైంది.
అసలు మాస్టర్స్ తో ఇంత ఈజీగా మనం కమ్యూనికేట్ అవ్వగలమా, అసలు మనం క్వశ్చన్ అడిగినా వాళ్ళు ఇంత చక్కగా మనకు ఆన్సర్ చెప్పేస్తారా, ఏది అడిగినా టక్కటక్కటక్క వాళ్ళు చెప్పేసే వాళ్ళు. నేను ఏ రోజు గైడెడ్ మెడిటేషన్ చేశానే తప్ప ఎప్పుడు చెప్పలేదు నేను. అసలు వాళ్ళకి సరే మెడిటేషన్ లో కూర్చోండి అని కళ్ళు మూసుకోగానే వాళ్ళు సబ్జెక్ట్ అందించేస్తూ ఉండేవాళ్ళు, నేను ఇక్కడ చెప్తూనే ఉండేదాన్ని. నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించేది. అసలు 41 డేస్ నాకు డే ఒక లెసన్ లాగా వాళ్ళు ఎంతో ఎంతో నాలెడ్జ్ ని నాకు అందించారు. నిజంగా నా ఫ్రెండ్స్ కి, మాస్టర్స్ కి, అందరికి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పత్రిసార్ గారు చెప్పినట్టు మీకు ఏ వస్తే ఏ చెప్పండి, బి వస్తే బి చెప్పండి, సి వస్తే సి చెప్పండి, ఎంత వరకు అయితే మనం నేర్చుకుంటామో అంతవరకు చెప్పండి అన్నది మీరు తూచా తప్పకుండా. మీరు ఏదైతే నేర్చుకున్నారో అంతా కూడా నేర్చుకున్నది ఒకటే కాదు, మాస్టర్స్ నుంచి గైడెన్స్ తీసుకొని సో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. మీరు మాస్టర్స్ తో కనెక్ట్ అయ్యి చెప్తున్నారు అంటున్నారు కదా, ఆ కనెక్టివిటీ అనేది ఎలా ఉండేది, అంటే మీకు ఇంట్యూషన్ ద్వారా తెలిసేదా, లేకపోతే మీకు విజన్స్ వచ్చేవా, ఎలాగ మీరు కనెక్ట్ అయ్యేవాళ్ళు? నేను కూర్చుని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మాస్టర్స్ అనగానే లోపల నుంచి ఒక రకంగా చెప్పు వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు అనిపించేది. సరే అని చెప్పి ఇవాళ నేను నా ద్వారా వీళ్ళకి ఏదైతే జ్ఞానం అందాలో అది అందిస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను గైడ్ చేయండి, నా ద్వారా వాళ్ళకి నేను అందిస్తాను అని నేను ఏ క్షణం అయితే వాళ్ళకి చెప్పాను. పైగా ఇంకొకటి ఏంటంటే, ఒకసారి క్లాసెస్ వింటున్నప్పుడు సేతు బాలకృష్ణ సార్ ఒక మాట అన్నారు, నాది అనుకుంటే ఇది నా వరకే ఉండిపోతుంది, కానీ ఇది అందరిది అనుకుంటే ఇది మొత్తం యూనివర్స్ అనుకుంటే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది అని చెప్పారు. నాకు ఇది 41 డేస్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ గుర్తొచ్చిన మాట అదే. అప్పుడు ఒక్క నిమిషం నేను ఆగి ఇది మొత్తం యూనివర్స్ది, ఇది నాది కాదు, ఇది మన అందరిది అని అనుకున్నాను. అంతే, ఆ క్షణం నుంచి ఇంకా మాస్టర్స్ ఏది అడగంగానే లోపల నుంచి ఒక వాయిస్ లాగా ఆటోమేటిక్ గా వచ్చేసేది. ఒకవేళ కళ్ళు తెరిచి ఏదైనా పనిలో ఉన్నా ఆటోమేటిక్ గా వాళ్ళు సబ్జెక్ట్ అందించేస్తూ ఉండేవాళ్ళు. మీరు నాన్ వెజ్ ఇంతవరకు తింటూ ఉన్నాము, 2019లోనే అప్పుడు మానేసాము అని చెప్పారు. సో నాన్ వెజ్ తినడం మానేయడం అనేది కూడా ఒక పెద్ద డెసిషన్. సో మన జీవితంలో తీసుకునే ఒక అద్భుతమైన డెసిషన్. ఎలా అయితే మనం ధ్యానం చేస్తున్నామో అలాగే ఆ అహింస వైపు మారాలి, హింసని వదిలి అహింస వైపు మారాలి అన్నది కూడా ఎంతో గొప్ప డెసిషన్. సో దాని గురించి మాట్లాడండి. మేము చిన్నప్పటి నుంచి కూడా నేను ఎన్వి అనేది మేము తింటూనే ఉండేవాళ్ళం. అప్పట్లో అంత నాలెడ్జ్ లేదు. మా అమ్మకి బాగున్న టైంలో సేతు బాలకృష్ణ సార్ మేము సపోర్ట్ చేస్తాము అంటే అప్పటికి నాకు నాలెడ్జ్, మెడిటేషన్ గురించి అసలు నాలెడ్జ్ లేదు. ఆ ధ్యానం చేయాలా, ఎన్వి మానాలా అన్న రీజన్ తో నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ మాస్టర్స్ మా ఇంటికి వచ్చి లేదు మెడిటేషన్ ఇలా ఉంటుంది అని దాన్ని పరిచయం చేశారు, ఆ క్షణం నాకు మా అమ్మకి తగ్గుతాం కన్నా నాకు ఏది ముఖ్యమైనదని అనిపించలేదు. మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా మేము మానేస్తానికి సిద్ధంగా ఉన్నాము అని ఆ క్షణమే మేము నిర్ణయించుకుని మానేసాము. ఈ రోజుకి కూడా నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మా చుట్టాలు ప్రతి ఒక్కళ్ళు కూడా, అరే నువ్వు మాస్టర్స్ ని అడిగావు కానీ అది జరగలేదు కదా, మరి ఎందుకు నువ్వు తినట్లేదు, చిన్న వయసు తిను అంటే. నేను వాళ్ళకి ఒకటే చెప్పేదాన్ని, తల్లి కోసం వదిలేశాను, నాకు నా తల్లి కన్నా అది ఎక్కువ కాదు, ఆయన దాని మీద నాకు ఎలాంటి ఇష్టం కూడా ఇప్పుడు లేదు అని చెప్పేదాన్ని. కానీ కొన్ని మంత్స్ క్రితం ఎప్పుడైతే నాకు అసలు ఎన్వి అంటే ఏంటి, ఒక జీవిని మనం బతుకుండగా దాన్ని హింసించి దాన్ని తీసుకుంటాం వల్ల మన శరీరంలో ఎంత బాధ ఉంటుంది, ఎంత హింస జరుగుతుంది ఒక జీవికి అన్న నాలెడ్జ్ నాకు అందిన తర్వాత ఎంత తప్పు చేశానో అర్థమయ్యి, వాటిలో ఒక సోల్స్ ని ఇన్వైట్ చేసి ప్రతి ఒక్క సోల్ కి నేను క్షమాపణ చెప్పుకున్నాను. సో అయితే మీరు నాన్ వెజ్ తినక ముందు తినప్పుడు ఇప్పుడు మానేశారు, సో ఆ డిఫరెన్స్ ఏమైనా మీ లైఫ్ లో కనిపిస్తుందా? మీ వే ఆఫ్ బిహేవియర్ కానీ, మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ జీవితంలో కంపాషన్ అండ్ సెల్ఫ్ లవ్ కానీ, సో ఆ డిఫరెన్స్ అనేది మీ జీవితంలో మీరు గమనిస్తున్నారా? యా, ఒకప్పుడు ఎప్పుడు అమ్మాయి వండి పెడుతుందో తినేసేదాన్ని, బట్ ఒక రోజు నా అంతట నేను అట్లని వాష్ చేస్తున్నప్పుడు ముట్టుకుంటాది కూడా ఒళ్ళంతా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఏ రోజు నేను అట్లని చేయలేదన్నమాట. బట్ ఎప్పుడైతే నాకు వీటి గురించి తెలిసిందో, వాటిల్ని మన కోసం అంత ఇబ్బంది పెట్టి మనం తెచ్చుకుని ఇది చేస్తున్నామే, వాటిలి ఒక బాధ ఆ పెయిన్ అనేది అది ప్రతిది మనం స్వీకరిస్తున్నాము, అది ఏదైతే ఆ మన కోసం చనిపోతూ ఆ మూమెంట్ లో ఆ నొప్పిని ఆ బాధని భరిస్తుందో అవన్నీ కూడా దాని లోపలే ఉంటాయి. అవి స్వీకరిస్తే అవి మన లోపల ఆ భయాలు అనేవి స్టార్ట్ అవుతాయి.
మనం అవన్నీ కూడా మనలో నుంచి బయటకు వస్తాయి అని అర్థమైంది. ఆ నొప్పి ఏంటి, వాటిలో ఒక బాధ ఏంటి, వాటిలో ఒక ప్రాబ్లమ్స్ ఏంటి. ఇప్పుడు మనకి చిన్నగా దెబ్బ తగిలితే మనం ఎంతో విలువలాడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు ఆ జీవికి మన వల్ల అంత ఇబ్బంది కలిగితే అవి ఏ స్థితిలో ఉంటాయి అని నాకు అర్థమైంది. నేను మా అమ్మ కోసం మానేసినప్పటికీ తర్వాత నాకు ఇంకా ఈ నాలెడ్జ్ కూడా అందుతుంతో అట్లని పూర్తిగా నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్తూ స్టార్ట్ చేశాను. మానేయండి, తినకండి, ఇలా ఇలా ఉంటాయి అని చెప్తూ స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా చిన్న చిన్నగా అర్థం చేసుకుంటూ స్టార్ట్ చేశారు. అది మానేసిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తాం. వాటిలో ఒక లైక్ ఏమంటారు, ప్రేమ అర్థమైంది. అవి కూడా మనలాగే ఒక జీవి, అవి కూడా మనలాగా భూమి మీద ఉండటానికి వచ్చినాయి అని అట్లా ప్రేమ ఎప్పుడైతే అర్థమైందో ఆటోమేటిక్ గా జీవితం అనేది ప్రశాంతంగా అనిపించింది. అట్ల నుంచి మన నుంచి వాటికి, వాటి నుంచి మనకి విముక్తి కలిగింది అని అనిపించింది. సో అయితే ఆ కర్మ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవించాలి. కానీ దాని నుంచి మనం ఎప్పుడైతే ఆ లెసన్ నేర్చుకున్నామో ఆ కర్మని కూడా అనుభవించాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో ఆ యొక్క మీరు డివైన్ ఫెమినిన్ గ్రూప్ లో వర్క్ చేస్తున్నారు వాలంటీర్గా, సో దాని గురించి ఒక 2 మినిట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో? నాకు అది కూడా యూనివర్సిటీ ఇచ్చిన బ్లెస్సింగ్ అనే చెప్పాలి. ప్రాణహిత మ్యామ్ గానీ, కిరణ్ సార్ గానీ, వాళ్ళు కూడా యూనివర్సిటీలో మాతో పాటే అక్కడ కోర్స్ చేసిన వాళ్ళు. వాళ్ళు కూడా అంత నిజంగా అంత గొప్ప మాస్టర్స్ ని అక్కడ కలుసుకుంటూ నిజంగా అదొక బ్లెస్సింగ్ అనమాట మాకు. ఆ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాక జూన్ లో ప్రాణహిత మ్యామ్ డివైన్ ఫెమినైన్ సంఘ అనే గ్రూప్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయగానే మ్యామ్ కి, అంటే నాకు పీసీఓడి యొక్క ప్రాబ్లం ఉండింది, సో డివైన్ ఫెమినైన్ సంఘ అనగానే ఆటోమేటిక్ గా నేను అందులో జాయిన్ అవుతాం. మ్యామ్ ఒక గైడెన్స్ తీసుకుంటాం స్టార్ట్ చేసాం. అసలు మ్యామ్ ఎంత ఫ్రెండ్లీగా, ఎంత ప్రతి నిమిషం పలానా ఇష్యూ మేము ఫేస్ చేస్తున్నాము, మా పలానా హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి, మా సైకిల్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్తే ప్రతి క్షణం ఆవిడ మా వెనకాలే ఉండి ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా నాకు జూన్ లో నా సైకిల్ వచ్చింది. జూన్ లో వచ్చాక నేను అనుకున్నాను ధ్యానంలో ఎంతో మంది ఎన్నో క్లియర్ చేసుకుంటున్నారు, సో మనం కూడా క్లియర్ చేసుకుందాం, మనం కూడా మెడిసిన్స్ అనేవి యూజ్ చేయొద్దు. నేను కూడా మా అమ్మకి బాగున్న రోజు ఒకరోజు నేను మెడిసిన్ ఇవ్వలేదు, సో నేను కూడా వేసుకోవద్దు మెడిసిన్స్ అని చెప్పి మెడిసిన్స్ ని పూర్తిగా స్టాప్ చేసేసాను. స్టాప్ చేస్తే జూన్ లో స్టార్ట్ అయిన సైకిల్ అసలు దాదాపుగా 4 నెలలు గడిచింది. మనకు నార్మల్ గా 4 రోజులు అంటేనే ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. సో ఆ 4 నెలల్లో అసలు ఎంత నాలెడ్జ్ ని మా అమ్మ అందరికి అందించారంటే, అసలు మా ఫెమినిటీ అంటే ఏంటి, అసలు మనతో మనం ఉండటం అంటే ఏంటి, మనని మనం ఎలా ప్రేమించుకోవాలి, మన శరీరంతో మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, మనం మన సైకిల్ ని ఎంత ఇదిగా ప్రేమించాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి, మనలో ఉన్న ఆ స్త్రీతత్వానికి మనం ఎంత ప్రేమని అందిస్తూ ఎంత గౌరవ భావంతో ఉండాలి అని ప్రతిదీ ఆవిడ మాకు గైడ్ చేస్తూనే ఉన్నారు. అలా 4 మంత్స్ లో నేను ఫెమినిటీ గురించి ఎంతో నాలెడ్జ్ ని తెలుసుకుని నా ఫెమినిటీని నేను యాక్సెప్ట్ చేసి చాలా హ్యాపీగా ఆ ఎంతో ఎనర్జెటిక్ గా నేను లీడ్ చేస్తున్నాను హ్యాపీగా ఫ్యామిలీని. వండర్ఫుల్. అయితే మరి మీ సందేశం ఏంటి చివరిగా, మీ సందేశం ఈ స్పెషల్ యూత్ కార్యక్రమం తరఫున? ఒక ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ని నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకరోజు మాకు ఏంజల్స్ వర్క్ షాప్ జరిగింది, ఒక 2 డేస్. ఆ ఏంజల్స్ వర్క్ షాప్ జరిగినప్పుడు మ్యామ్ ఏంజల్స్ తో ఎంత ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అనేది షేర్ చేసుకుంటే, ఓ ఇంత ఈజీగా ఏంజల్స్ తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చా అని అనిపించింది. ఆ రోజు ప్రాణహిత మ్యామ్ ఆ ఏంజల్స్ విజ్డమ్ షేర్ చేయంగానే మాకు కొన్ని రోజులకే షాపింగ్ వెళ్లాల్సి ఉండింది. వెళ్లాల్సి ఉంటే అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటే ఎక్కడ డ్రెస్సెస్ నచ్చట్లేదు, ఎక్కడ డ్రెస్సెస్ దొరకట్లేదు. అప్పుడు మ్యామ్ షేర్ చేసిన విజ్డమ్ నాకు గుర్తొచ్చి ఒక్క నిమిషం అక్కడ ఆగి, ఏంజల్స్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, నాకు ఒక మంచి డ్రెస్ ఒక మంచి రీజనబుల్ ప్రైస్ లో నాకు కావాలి అని అడగంగానే వెంటనే వితిన్ ఒక్క 10 మినిట్స్ లో నాకు ఆ డ్రెస్ అనేది నా దగ్గరకు వచ్చింది. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక్క 5 మినిట్స్ లో నేను డ్రెస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత అద్భుతం అంటే ఆ డ్రెస్ ని అసలు చూసినా వేసుకున్నా అసలు ఏంజల్స్ ఇచ్చిన డ్రెస్ ఇది నాకు అని చెప్పి ఎంత ప్రేమగా అనిపిస్తుంది అంటే అంత ప్రేమగా అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ మాస్టర్స్. నిజంగా మనం కనెక్ట్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి కూడా మనకు సహాయం చేస్తుంది. సో మరి మీ మెసేజ్?
నా మెసేజ్ ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా పూర్తిగా మాస్టర్స్ కి కనెక్ట్ అయ్యి వాళ్ళకి పూర్తిగా సరెండర్ అయిపోతే మన జీవితాన్ని మొత్తం వాళ్ళే నడిపించేస్తారు. మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఒక పత్రి సార్ కి మనం సరెండర్ అయిపోయి వాళ్ళకి మనం ఇంకా మన జీవితం ఇంకా యూనివర్స్ అంకితం అన్న భావంతో ఉంటే అంత యూనివర్సే చూసుకుంటుంది. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మాకు ఈరోజు. అలాగే మీరు చెప్పిన ఎన్నెన్నో జ్ఞానానుభవాలు, మీ యొక్క ప్రేమని, ఆ యొక్క ప్రేమను తిరిగి మీ జీవితంలోకి తెచ్చుకున్నారు. ఎంతో డిప్రెషన్ లో ఉండేవారు తిరిగి ఆ యొక్క ప్రేమతో ఇప్పుడు ఎన్నెన్నో సెషన్స్ కండక్ట్ చేస్తూ ఇవాళ మా ముందుకు వచ్చి మీ యొక్క విజ్డమ్ ని షేర్ చేశారు. అలానే నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ గా మారారు. సో ఎన్నో అద్భుతమైన విషయాలను మాకు ఈరోజు షేర్ చేశారు. మీ యొక్క టైం ని మాకు కేటాయించి ఎంత అద్భుతమైన విజ్డమ్ మాకు షేర్ చేసినందుకు మీకు ఎంతో ఎంతో కృతజ్ఞతలు రవళి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ గా మీ అందరికి నేను ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. డివైన్ ఫెమినైన్ సంఘ ద్వారా ప్రాణహిత మ్యామ్ ఎంతో మంది లేడీస్ కి ఎంతో వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ యొక్క ఛానలింగ్ తో ఎంతో ఎంతో హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈ దసరా సందర్భంగా మాకు డివైన్ ఫెమినైన్ సంఘ ద్వారా మాకు ప్రతిరోజు ఈ 9 రోజుల నుంచి అసలు 24/7 కూడా లైవ్ గైడెడ్ మెడిటేషన్ క్లాసెస్ కానీ మ్యూజిక్ కానీ సబ్జెక్ట్ కానీ అసలు 24 అవర్స్ రన్ అవుతూనే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఈ నాలెడ్జ్ ని తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ నేను మా అక్క ఎంగేజ్మెంట్ ఉంటుందో నేను ఫస్ట్ 2 డేస్ అటెండ్ అవ్వకపోతే అసలు ఎంత అద్భుతంగా అంటే రాత్రి నేను పడుకుని ఉంటే దాదాపు 2 o'clock ఆ టయానికి అసలు ఆ నిద్రలో నాకు సో మరి ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఒక్క నుంచి కాదు ప్రతి ఒక్క మాస్టర్స్ నుంచి కూడా మనం ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరూ కూడా వీక్షించినందుకు మీ అందరికీ కూడా ఎంతో ఎంతో కృతజ్ఞతలు. చివరిగా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.